ఆమెకి నలుగురు పిల్లలు కానీ అలా హస్బెండ్ ఉంటాడుగా చెరువులో వాడి చనిపోయిందంట చెరువులో వాడి చనిపోయిందంట నలుగురికి తెలిసేటట్టు చేయరి ఈమెకు సహాయం అందేటట్టు చేయరి మనుష్యులందు నీ కథ నీకు ఎంతమంది పిల్లలమ్మ నలుగురు అటకయ్యింది అంటే ఆమెకి మాటలు కూడా రావు నేను వేరే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా హే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ ముద్రాజ్ అఫీషియల్ అందరికీ సహాయం చేస్తున్నాం కదా ఇందాక మొన్న వస్తే కాజల్ ఇంకొక ఆమె వస్తే ఇంకొక ఆమె ఇంకా ఇంకా చాలామంది ఉన్నారు చిన్న ఏంటంటే మళ్ళీ ఒక సాయం దొరికింది మాకు సాయం చేయాలని చెప్పి కోరుతున్నాం చిన్న సాయం అంటే పెద్ద సాయం ఏమొద్దు ఇల్లు ఉంది కొంచెం మంచిగా ఉంది కొంచెం కొద్దిగా వాళ్ళ పిల్లలకి అయినా సరే వాళ్ళకైనా సరే కొంచెం తిన్నకైనా వాళ్ళ వాళ్ళ తన డబ్బులు లేవంట కొద్దిగా మనతో అయినంత మనం చేయాలా బట్ మీరు కూడా అనుకోవచ్చు ఒక థింగ్ రావచ్చు మీరు ఏంది ఊకే సాయం 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 మాకు అనిపిస్తుంది అట్లా అలా అలా ముఖాలు చూస్తుంటే అట్లా అనిపిస్తుంది ముగ్గురు అక్కడ ఎంతమంది పిల్లలు నలుగురు పిల్లలు ఆమెకి నలుగురు పిల్లలు కానీ అలా హస్బెండ్ ఉంటాడు కదా చెరువులో వాడి చనిపోయిందంట ఎంత బాధాకరమైన విషయం నలుగురు పిల్లలు పెట్టుకొని అలా హస్బెండ్ లేడు ఎవరు లేరు ఎట్లా అనిపిస్తుంది ఆమెకి చాలా బాధపడుతుంది ఒక చూడండి చిన్న పిల్లల వాళ్ళు చాలా ఫేస్ చేస్తుంది ఇక మాకు కూడా ఒక సహాయం అవ్వాలా మాకు కూడా ఒక దారి ఊపాయాలంటే అన్నను కలిసినాం ఇంకా అన్న ఇంటర్వ్యూ చేసి కొద్దిగా మన మన సబ్స్క్రైబర్స్ అనేది తెలియాలా సబ్స్క్రైబర్స్ కొంచెం తెలిసిన కొంచెం సహాయం అనేది అవుతుందని చెప్పి ఇంటర్వ్యూ చేస్తున్నాం లైఫ్ ఎమోషన్ స్టోరీ పాపం సార్ ఏమైంది అని చెప్పి తెలుసుకుందాం మీ హస్బెండ్ ఎప్పుడు చనిపోయినా ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది చనిపోయి 2 సంవత్సరాల నుంచి తిండి ఎట్లమ్మా మీకు మరి ఇంకా అట్లనే మానేందన్న వాళ్ళు వీళ్ళని బియ్యం ఇచ్చిండ్రు ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం ఇంకా అవే చేసుకుంటున్నాం ఒక ఆయన వచ్చి 1000 రూపాయలు ఇచ్చి బియ్యం ప్యాకెట్ ఇచ్చిపోయిండు అన్న పేరు తెలియదు నీకు ఎంతమంది పిల్లలమ్మా 4 4 పిల్లలు ఎంతమంది మగ పిల్లలు ఎంతమంది ఆడపిల్లలు ఒక బాబు ముగ్గురు కూతుర్లు మరి ఇంతమందిని కనడు కరెక్ట్ కాదుగా అమ్మ ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వము దేశ మన మొత్తం స్టేటే చెప్తుందిగా అమ్మ ఇద్దరు కంటే ఎక్కువ కనొద్దని పిల్లలు ఇంత ఇంతమందిని కన్నారు చిన్న చిన్న ఇళ్ళల్లో వండుకుంటా భర్త చనిపోయిన తర్వాత మరి ఎట్లా చేద్దాం అనుకుంటున్నావు ఏంది మరి పిల్లల భవిష్యత్తు నువ్వు కన్నది కన్నావు కానీ ఇప్పుడు నీ పిల్లలకు కూడా బాధ పెడుతున్నావు అమ్మ ఇంట్లో మళ్ళీ ఏం చేయాలన్న నా రాత అట్లుంది అటకయ్యింది మరి మీ హస్బెండ్ ఎట్లా చనిపోయినమ్మా మీ భర్త ఏమో తెలియదు నా డెలివరీకి వెళ్ళాను బాబుకి నువ్వు డెలివరీకి పోయేసరికి ఇక్కడ చనిపోయాడు ఆయన అక్కడ కారుకను గుంతలో వాడు చనిపోయాను పిల్లలు చిన్న చిన్న పిల్లలు చూడరు ఫ్రెండ్స్ వీళ్ళ పరిస్థితి ఒక ఒకటి షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆమెకి మాటలు కూడా రావు కింద వర్షానికి ఆమె పైన ఇట్లా పర్దలు ఉంటాయి కదా
పడదలు కప్పనికి పోయి కూడా కింద పడిపోయిందంట. నాకైతే మస్తు బాగా అనిపిస్తుంది. పాపకి అమ్మ చెవులు వినిపోయింది మాటలు రాంది ఈమెకి. ఈ అమ్మకి చెవులు వినరా మాటలు రావు. చూడు ఈ బాబు మరి ఈ బాబుకి పెడుస్ వస్తుంది నెల నెలకు సూదేపియాల. ఈ బాబుకి పెడుస్ వస్తుంది నెల నెలకు సూదేపియాల. నిజంగా మీ బాధలు ఆ భగవంతుడు ఏం రాతలు రాసి పాడైతాడు ఏమో గానీ మీ మరి పెద్ద పిల్లవరమ్మా ఇంకొక ఆమె నలుగురు అన్నావుగా మరి ఒక అమ్మాయి ఊర్లోనే వదిలేసి వచ్చిన ఇక్కడ అయ్యలేదు ఇక్కడ ఏం వెళ్తలేదని ఊర్లోకి వెళ్ళి మరి నీకు ఇప్పుడు తిననీక ఏం పని చేసుకొని వస్తున్నావు తల్లి నువ్వు చెత్త పని చెత్త పని నడుస్తుందా మరి ఇల్లు గడుస్తుందా ఇబ్బంది దాంట్లో సరి చేసుకుంటా మరి పిల్లల చదువులు ఇవన్నీ ఇప్పుడు నీకు ఏమైనా కావాలా అమ్మ మరి సాయం చేస్తే మంచిదండి సాయం చేస్తే మంచిదండి అంటే ఫ్రెండ్స్ చూడురి ఈమెకైతే పైన మొత్తం గాడుతుంది దీనికి థర్డ్ పాల్ షీట్ అరేంజ్ చేద్దాం కానీ ఈమెకు తిన్నీకి కానీ దేనికన్నా సహాయం కావాలి మీరు చూసే ప్రతి ఒక్కరు ఈ కాజల్ వాళ్ళ ఇంటి దగ్గరనే ఈమె ఇల్లు ఉన్నది ఎల్లుండి కాజల్ ఇల్లు ఓపెనింగ్ రోజు ఈ అమ్మాయి అక్కడికి వస్తుంది కాజల్ ఇంటర్వ్యూ సరే అన్ని కొట్టడానికి వస్తారుగా ఒక చిన్న యూట్యూబర్లకు ఒకటే చెప్తున్నా నేను చిన్న పొరనే ఒక గుర్తించిన ఒక మనిషిని ఈ మనిషిని కూడా ఈ మనిషి దగ్గరకు వచ్చి కొంచెం సాయం చేయండి నా రిక్వెస్ట్ అది నేనేం ఆర్డర్లు ఇస్తలేను నా రిక్వెస్ట్గా నేను కోరుతున్నా ప్లీజ్ అన్న మీ కాల్ మొక్త కావాలంటే మీకు దండం పెడతా నేను ఒక యూట్యూబర్ గా వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలని నేను చిన్న కోరిక కోరుతున్నా మీరు కూడా చేయాలా యూట్యూబ్ ఈ వీడియో నుంచి వచ్చే రెవెన్యూ 70% వాళ్ళకి ఇస్తామని చెప్పి ఈ వీడియో నుంచి అన్న ఛానల్ ఈ వీడియోలో ఎంతైతే రెవెన్యూ వస్తుందో వన్ మంత్ లో అంత చెప్పి అంటే 70% అన్న 30% అండ్ 100% వస్తుందా 70% మొత్తం ఆమెకి తెచ్చిస్తా అంటుండో పక్క వీడియో కూడా చేస్తామని చెప్పి ఆ వీడియో కూడా నెక్స్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు ఆ 70% డబ్బులు ఇవ్వాలంటే మీరు చేయాల్సింది ఒకటే ఒకటి ఈ వీడియోని ఎక్కువలు ఎక్కువ షేర్ చేయండి అయితే ఆ డబ్బులు నేను ఇచ్చినట్టు కాదు మీరు ఇచ్చినట్టు వీడియో చూస్తారో ఆ వీడియో చూసే వాళ్ళే మీరు ఇచ్చినట్టే అందులో 5,000 రాని 10,000 రాని 50,000 రాని ఎంతైనా రాని ఆ స్క్రీన్ షాట్లతో సహా ఆ వీడియో 70% ఈమెకి చేరేలా చేస్తా ఆ 30% ఏం చేస్తాం అంటున్నావుగా ఆ 30% కూడా ఈమెకు చేరేలాగానే చేస్తా కానీ 30%కు ఇంకా కొంచెం యాడ్ చేసి నేను వేరే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా ఖచ్చితంగా వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ మీరు చేసి మీరే ఈమెకు సహాయం ఎవరు చేస్తారంటే విజయ్ ముదిరాజ్ యూట్యూబ్ ఛానల్ కాదు విజయ్ ముదిరాజ్ కాదు వీడియోలు చూసే మా సబ్స్క్రైబర్సే అని ఒక మాట ఇస్తున్నాం మీరే సాయం చేస్తారు ఒక అంటే మేము ఇట్లా అడుగుతలేము ఇప్పుడు ఫోన్పే నెంబర్ అవన్నీ అడుగుతలేము అంటే అక్క మీ ఫోన్పే నెంబర్ ఏమైనా ఉందా గూగుల్ పే ఫోన్పే అందుకే మేము ఏమంటున్నాం అంటే ఈ వీడియోని షేర్ చేయండి అండ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వచ్చే రెవెన్యూ కూడా ఆమెకి ఇచ్చేస్తాం పక్క ఇంకా లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసినా చేయకుండా నాకు అవసరం లేదు కానీ వీడియోని మాత్రం ఒక నలుగురికి మీరు ఒక్కరు చూస్తే ఒక నలుగురికి ఐదుగురికో షేర్ చేస్తే ఈమెకు ఆ పుణ్యం ఏదో నేను చేసినట్టు కాదు మీరు చేసినట్టు అవుతుంది ఖచ్చితంగా ఆ వీడియో చేసి నేను ఆ 70% డబ్బులు ఇచ్చేటప్పుడు వీడియో చేస్తా కదా ఆ వీడియోలో మీ పేరే చెప్తా ఎవరైతే సహాయం చేశారో యూట్యూబర్ మన యూట్యూబ్ వ్యూస్ ఎవరైతే చూస్తున్నారో ఆ ప్రేక్షకుల గురించి మీ గురించే చెప్తా ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేసి నలుగురికి తెలిసేటట్టు చేయరి ఈమెకు సహాయం అందేటట్టు చేయరి కాజల్ వాళ్ళ ఇంటి పక్కన నుంచే వస్తే మీ పేరేం పేరమ్మా సులోచన సులోచన ఆడికి వచ్చి సులోచన అంట తీసుకొస్తారు ఆడికి భర్త చనిపోయిన ఆమె నలుగురు పిల్లల సులోచన అంటే ఖచ్చితంగా ఈమె దగ్గరికి తీసుకొస్తారు ప్రతి ఒక్కరు వీడియోలు తీసుకుంటారు ఇప్పుడు ఇమ్రాన్ 100,000 రూపాయలు ఇచ్చిండు ఒక ఆమెకు 100,000 ఇచ్చిండు ఒక ఆమెకు ఇల్లు కట్టిస్తుండు మీకు నచ్చినంత మీకు తోచినంత ఒక బియ్యం బసనో ఓ పిండి బసనో ఉప్పు కారమో పసుపు మీకు నచ్చినంత తెచ్చి ఇచ్చి వీడియోలు చేసుకొని పోరి ప్రతి ఒక్క యూట్యూబర్కి మన నువేంద్ర ఊపుకుంటూ వచ్చినాం అంటే మాకు ఇప్పుడే తెలిసింది మేము వీడికి వచ్చినాకనే తెలిసింది అందుకనే 1 మంత్లో ఎంత రెవెన్యూ వస్తే ఆల్రెడీ ఆర్ఎస్ఐ సింగర్ ఛానల్లో పెట్టినట్టు కానీ మాకు తెలియదు ఆయన వీడికి వచ్చినాక చెప్పిడు కానీ అయితే ఖచ్చితంగా చెప్తున్నా 1 మంత్లో ఎంత రెవెన్యూ వస్తే నువ్వు మీరు అనుకోవచ్చు మరి నెల దాకా ఏం బిక్తావురా అని
ఈ రెండు మూడు రోజులలో నేను అనుకున్న రీచ్ వస్తే ఈ రెండు మూడు రోజులలోనే తీసుకొచ్చి ఇస్తా. కాకపోతే వన్ మంత్ ఎందుకు చెప్తున్నా అంటే మనకు డబ్బులు ఎక్కువ రావాలి కదా, వీళ్ళ సహాయం చిన్న సహాయం చేస్తే 1000 2000 ఇస్తే సరిపోని సహాయం చేసినట్టయితే నాకు వద్దని చెప్పేసి. అని చెప్పి 1 మంత్ టైం పెడుతున్నా, 1 మంత్లో ఎంత వీలైతే అంత షేర్ చేయరు. నువ్వు కూడా చెప్పవు సార్ షేర్ చేయాలి. సరే ఇంకా నేను చెప్పేది ఏం లేదన్నా, ఇంకా షేర్ చేయాలా పక్కా. ఎందుకంటే ఒక కుటుంబంని మనం ఆదుకున్నట్టు మన సబ్స్క్రైబర్స్ అయితే షేర్ చేస్తే నాకు కూడా అదే కావాలా. ఇంకా ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్ 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 గాయ్స్.